హాయ్ అందరికి, నా పేరు లక్ష్మీ పవన గాయత్రి. నేను ఈసారి 427 ర్యాంక్ ఇన్ సివిల్ సర్వీసెస్లో సాధించాను. నేను జైత్యాల్లో 9th క్లాస్ వరకు చదువుకున్నా, తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ ఎలక్ట్రానిక్స్లో కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నాకు సామ్సంగ్లో ఇంటర్న్షిప్ చేశా, దాని తర్వాత రాబర్ట్ బాస్లో జాబ్ వచ్చింది. కానీ ఇవన్నీ వద్దనుకొని నేను సివిల్ సర్వీసెస్ నా కెరీర్గా చూస్ చేస్తామనుకున్నాను. అండ్ నా ఫ్రెండ్స్ అందరు కూడా దీంట్లో ఎంఎన్సీస్లో వర్క్ చేస్తుండే, బట్ నేను మాత్రం నాకు ఈ కెరీర్ నాకు ప్రొఫెషన్ ఉండాలి, నాకు ఈ వర్క్ అంటే ఇష్టము, లైఫ్ సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది ఈ వర్క్ చేస్తుంటే అని సివిల్ సర్వీసెస్ నేను స్టార్ట్ చేశాను అన్నమాట. మా అమ్మ గవర్నమెంట్ టీచర్, మా నాన్న గారు కూడా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్, మా తమ్ముడు వచ్చేసి ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేట్ చేశాడు. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నా జర్నీ చెప్తాను. అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో, అంటే 2015లో స్టార్ట్ చేశా, 2020లో ఎండ్ అయింది. సో ఎన్ని, లైక్ ఫస్ట్ అటెంప్ట్ నుంచి లాస్ట్ అటెంప్ట్ వరకు ఎంత చేంజ్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఇంతగానం లైక్ నాలెడ్జ్ లేదన్నమాట. నాలెడ్జ్ అని కాదు, లైక్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, లైక్ ఐడియా కూడా ఎక్కువ లేదు. అండ్ నేను ఇంకెవరిని కూడా ఎక్కువ అడగలేదు. సో అప్పుడు అంటే ఎక్కువ ఎఫోర్ట్ పెట్టలేదు అన్నమాట, ఎఫోర్ట్ పెట్టలేదు దీన్ని. లైక్ ఐఐటి కదా, ఏముంది, ఈజీగా సాధిస్తాను అనుకున్నాను. కానీ యూపీఎస్సీ మొత్తం డిఫరెంట్, ఎవరికైనా అది అందరికీ ఈక్వల్. దానికి కావాల్సింది కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి, కొన్ని ఇవన్నీ చేయాలి, అవి చేస్తే మనం సక్సెస్ఫుల్ అవుతాం అన్నమాట. సో ఫైనల్ అటెంప్ట్కి ఈ అటెంప్ట్కి డిఫరెన్స్ చెప్తా. ఫస్ట్ నేను ఇది ఒక అంతకుముందు నా ప్లాన్ అనేది 1 మంత్ 1 మంత్ ఉండేది. ఫస్ట్ ప్లాన్ వచ్చేసేసి హోల్ ఇయర్ వైజ్ వేసుకోవాలి, ఇయర్ కాకుండా ఇంటర్వ్యూ లాస్ట్ వరకు ఎలా ఉండేదా అనేది వేసుకోవాలి. ఆ ప్లాన్లో మెయిన్స్కి స్ట్రాటజీ చేసుకోవాలి, ప్రిలిమ్స్కి స్ట్రాటజీ చేసుకోవాలి, ఈవెన్ ఇంటర్వ్యూ కూడా వెళ్తున్నావు అనుకుంటేనే ఇదంతా. సో అదొకటి. మళ్ళీ ఆ ప్లాన్ చేసి సరిపోదా టాస్క్లని చిన్న చిన్న టాస్క్ డివైడ్ చేసేసి ఫినిష్ చేస్తూ ఉండాలి. ఒక వీక్లీ టాస్క్, మంత్లీ టాస్క్, అట్లా అన్ని టాస్క్ చేసుకుంటూ ఫినిష్ చేస్తూ ఉండాలి. తర్వాత ఈచ్ స్టేజ్కి వచ్చేసి ఒక్కొక్క స్ట్రాటజీ ఉండాలి. లైక్ ఫిలిమ్స్ ఉందనుకోండి, ఓన్లీ ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి స్టాటిక్కి, డైనమిక్ ఏమో కరెంట్ అఫేర్స్ ఉంటాయి, దాన్ని మగ్ చేస్తూ అంతా రివైజ్ చేస్తూ దాన్ని అలా అంటే ఎన్సీఆర్టీస్ బేసిక్స్ అంతా కంప్లీట్ చేసి ఈ స్టాండర్డ్ బుక్స్ చదివేసినాక మనము కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేస్తూ ఉండి దాన్ని రివిజన్ చేస్తూ టెస్ట్ సిరీస్ ఇస్తూ ఉండాలి. ఇది ఫిలిమ్స్కి స్ట్రాటజీ వచ్చేసి. అదే మెయిన్ స్ట్రాటజీ అయినప్పుడు ఆన్సర్ రైటింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆన్సర్ రైటింగ్ ఎలా అంటే ఎక్కడెక్కడ జిఎస్కైనా ఆప్షన్లకైనా రెండు ఒకటే, కానీ మళ్ళీ ఈచ్ పేపర్కి వచ్చేసేసి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ కూడా కంటెంట్ బాగుండాలి, కంటెంట్ బాగుండి దాన్ని తర్వాత కొటేషన్స్, ఎగ్జాంపుల్స్, డేటా ఇలాంటివి అన్నీ యాడ్ చేసుకుంటూ పోతూ ఒక్కొక్క రోజుకి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటే ఆన్సర్ జిఎస్కైనా ఆప్షన్కైనా బాగుంటుంది. మెయిన్స్లో మళ్ళీ నన్ను అడిగితే నేను కాన్సన్ట్రేట్ చేసింది ఆప్షనల్ నా ఎస్ఏ ఎథిక్స్ పేపర్. సో ఇవి చేసుకుంటూ GS1 నా వీక్నెస్ ఉండేది. సో దాన్ని కూడా పాజిటివ్ చేస్తూ ఇవన్నింటినీ కవర్ చేసుకొని ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాను అన్నమాట. ఆన్సర్ రైటింగ్ అన్ని లైక్ 20కి 20 క్వశ్చన్స్ కవర్ చేసేదాన్ని. కవర్ చేసేసినాక లైక్ డైలీ ప్రాక్టీస్ చేయడం, ఆన్సర్స్ టెస్ట్ సిరీస్ని రాయడము, క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్కి వచ్చేసరికి. ఆన్సర్స్లో క్వాలిటీ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంటర్వ్యూ కూడా ప్రతి స్ట్రాటజీ, ఈ 3 స్టేజెస్కి స్ట్రాటజీ ఒక్కొక్కటి చూసుకొని మనము ఈ స్ట్రాటజీ పెట్టుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ రాసుకొని నిన్ను నువ్వు ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అంటే ఇది కరెక్ట్గానే ఉన్నామా, లైక్ ఇంకా దీనికి ఏమన్నా అవసరం అయ్యి ఉంటుందా. సో ఇలాంటిది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే చాలా చాలా బెటర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటండి, నా రిఫరెన్సెస్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ చాలా వరకు అందరు యూజ్ చేసేది, లైక్ పాలిటిక్ లక్ష్మీకాంత్, ఎన్విరాన్మెంట్కి శంకర్, హిస్టరీకి స్పెక్ట్రమ్, ఏన్షియంట్ కొన్ని మిడివల్కి తమిళనాడు ఎన్సీఆర్టీస్. సో ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఇవన్నీ స్టాండర్డ్ బుక్స్ నేను ఫాలో అయినా. ఆప్షనల్కి
ఈసారి నేను ఎక్కువ లెంత్ లేను నా పొలిటికల్ సైన్స్. అంతకుముందు ఎలక్ట్రికల్ ఉండేది, సో ఎలక్ట్రికల్ నుంచి పొలిటికల్ సైన్స్ తెచ్చుకున్నా. పొలిటికల్ సైన్స్ తెచ్చుకొని దానికి ప్రిపేర్ కావాల్సిన లైక్ బుక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడం, క్లారిటీగా అర్థం చేసుకోవాలి. క్లారిటీ అర్థం చేసుకున్నాక ఆన్సర్ రైటింగ్ రాస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. థింకర్స్ని యాడ్ చేస్తూ ఉండాలి, వాళ్ళ బుక్స్ని రిఫర్ చేస్తూ ఉండాలి, కరెంట్ అఫైర్స్ని మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఆప్షనల్ ఆప్షనల్కి మనకి ఎక్కువ లైక్ వర్క్ చేయాల్సి ఉంటుంది నన్ను అడిగితే. జనరల్ స్టడీస్ ఐడియా ఉండి 10 పాయింట్స్ ఉంటే పర్వాలేదు, బట్ ఆప్షనల్లో డెప్త్ ఇన్ డెప్త్గా చదువుతూ ఉండాలి అండ్ దానికి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దాన్ని ఎప్పుడు రివైజ్ చేస్తూనే ఉండాలి. అది ఒక ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ ఆప్షనల్ అనేది. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా నీ ఆప్షనల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కాబట్టి ఆప్షనల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ పొలిటికల్ సైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఏకేజ్ హ్యాస్ గుడ్ మెటీరియల్, సో యూ కెన్ రిఫర్ టు దాట్ మెటీరియల్ బికాస్ ఇట్ ఈస్ ప్రిపేర్ ఫ్రమ్ అడ్వైజ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్ ఈవెన్ ర్యాంకర్స్ ఆల్సో. సో ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ సోర్స్ టు బిగిన్ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ దట్ మెటీరియల్. జిఎస్ కున్న ఎస్ఏ ప్రిపరేషన్, సో ఎస్ఏ ప్రిపరేషన్ నేను ఎక్కువ చేయలేదు. నాకు ఎస్ఏ స్కిల్స్ ఫస్ట్ నుంచి చైల్డ్హుడ్ నుంచి ఉండే కాబట్టి ఎక్కువ ప్రిపరేషన్ చేయలే. బట్ నన్ను అడిగితే జిఎస్ఏలో మీరు అన్ని జనరల్ స్టడీస్ కొన్ని నేర్చుకున్న అన్ని నాలెడ్జ్ని కలిపి ఒక ఎస్ఏ లాగా రాస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ మంచి కొటేషన్స్ అయినా ఎగ్జాంపుల్స్ అయినా అలాంటివి యూజ్ చేసుకుంటూ ఎస్ఏలో కోట్ చేసుకుంటూ నేషనల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అలాంటివి అన్ని వెళ్తూ ఉంటే ఎస్ఏ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. క్వాలిటీ అన్నమాట. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్కి అనేది. సో ఆన్సర్ రైటింగ్లో క్వాలిటీ ఎలా చేస్తుంటే క్వాలిటీ టెక్స్ట్ బుక్స్ అలాంటివి రిఫర్ చేస్తుంటే పర్వాలేదు. అయితే తెలుగు మీడియంకి కూడా వాళ్ళకి కూడా ఈ మధ్యలో రిసోర్సెస్ చాలా అవైలబుల్ అవుతుంది. సపోజ్ ఏకేఎస్ వాళ్ళది మెటీరియల్ ఉంది తెలుగు మీడియంలో, సో అలా ఆ క్వాలిటీ మెటీరియల్ తీసుకొని మీ కంటెంట్ డెవలప్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఇది నేను బెస్ట్ వే అంట మెయిన్స్ ప్రిపరేషన్కి. అండ్ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా అంటే ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా మీరు ఒక స్ట్రాటజీ వేసుకొని ది డెడ్ లైన్స్ కంప్లీట్ చేస్తూ కన్సిస్టెంట్గా, అంటే అది అలానే డైలీ లైక్ మార్నింగ్ లేవడం చదవడం మార్నింగ్ లేవడం చదవడం అలా చేస్తూ ఉంటే పక్కా మీరు అంటే లైక్ ఇది సాధిస్తారు. సివిల్ సర్వీసెస్ అనేది సాధిస్తారు. లైక్ తెలుగు మీడియంలో ఇప్పుడు రిసోర్సెస్ ఉంటున్నాయి, టెస్ట్ సిరీస్ రాయండి అండ్ మంచిది లైక్ అంటే మంచిగా అర్థం చేసుకోగలుగుతాం తెలుగు మీడియంలో ఉంటే కూడా. తెలుగులో లైక్ మనం కాన్సెప్ట్స్ని ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి మంచి బుక్స్ రిఫర్ చేసుకుంటూ రాస్తూ ఉంటే ఐ థింక్ ఇదేమీ అంటే మీకు డిఫికల్టీ అనిపించదు అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ నేను ఏం అడ్వైజ్ చేస్తానంటే మీరు ఏ గోల్ అయినా కూడా దానికి డెడికేషన్గా వర్క్ చేస్తే హార్ట్తో వర్క్ చేస్తే అచీవ్ చేస్తారు. లైక్ నాకు ఇన్స్పిరేషనల్ ఫిగర్ అబ్దుల్ కలాం సార్ ఉండేది. అతని బుక్స్ నేను చదివి లైక్ నాకు నేను ఎక్కడో జగిత్యాల నుంచి ఇక్కడి దాకా వచ్చిన అని అంటే ఆ బుక్స్ అతను అన్న కళలు కనడం మానద్దు అన్న. సో అలాంటివి నన్ను చాలా మోటివేట్ చేశాయి అన్నమాట. ఇలాంటి ఒక మోటివేషన్ ఫిగర్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంది, మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు. సో ఇలా ఉండడం అనేది లైక్ లక్కీ నాకు. అండ్ ఎన్ని అటెంప్ట్స్కి నేను డైలీ డైలీ స్ట్రాంగ్ అవుతూ వెళ్ళిన, లాస్ట్కి ఇది చేయి సాధించాలి అని గట్టిగా పట్టుకున్నా. సో ఆ విల్ పవర్ అనేది మీ అందరిలో ఉంటుంది అని అనుకుంటున్నా. అండ్ మీ అటెంప్ట్స్కి ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. మీరు అచీవ్ చేయండి, కష్టపడండి, సాధించండి. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి హెల్ప్ చేయుటకై ఏకేఎస్ ఐఏఎస్ తన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ఫ్రీ లెక్చర్స్ స్టూడెంట్స్కై అందుబాటులో పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఏకేఎస్ ఐఏఎస్ మొబైల్ యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్, డైలీ క్విజ్, యూపీఎస్సీ మరియు స్టేట్ పీసీఎస్ స్టడీ మెటీరియల్ ఇవన్నీ మీకు ఏకేఎస్ ఐఏఎస్ మొబైల్ యాప్ ద్వారా యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.